హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది నటీ నటులు టెక్నీషియన్స్ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవల నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు టాలీవుడ్ నటుడి ఇంటిలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే టాలీవుడ్ కమిడియన్ రఘు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఆయన ఆది సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు అయితే ఆది సినిమా తరువాత అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ వచ్చారు కానీ ఆయనకు సరైన బ్రేక్ దొరికింది మాత్రం అదుర్ సినిమాతోనే ఇక ఆ తరువాత దాదాపుగా ఎన్టీఆర్ నటించే అన్ని సినిమాల్లో కూడా ఆయన కనపడుతూ వచ్చారు ఆది సినిమాతో తన నటన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఇప్పటిదాకా దాదాపుగా నూట యాభై సినిమాలో నటించారు ఎంబీఏ పూర్తి చేసి రఘు కారు మంచి ఒక పక్క ఉద్యోగం చేస్తూనే సినిమాలో నటిస్తూ ఉంటారంటే ఆశ్చర్యకరం కలుగుతూ ఉంటుంది అయితే తాజాగా రఘు కారు మంచి ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది రఘు కారు మంచి తండ్రి వెంకట్రావు కారు మంచి కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్రావు గురువారం నాడు తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పదవ తేదీన తెనాలిలో జన్మించిన వెంకట్రావు ఆర్మీ అధికారిగా సేవలందించారు రిటైర్మెంట్ తరువాత ఆయన తమ సంతానం దగ్గరే ఉంటున్నారు వెంకట్రావు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు స్నేహితులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక రఘు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయనకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సినిమాల్లోనే కాకుండా రఘు కారు మంచి జబర్దస్త్ ద్వారా కూడా ప్రేక్షకుల దగ్గరకు చేరారని చెప్పాలి రోలర్ రఘు పేరుతో పాపులర్ అయి గతంలో ఒక టీంకు టీం లీడర్ గా కూడా ఉండేవారు అయితే ఆయన ముప్పై రెండు ప్రోగ్రాంలకు సంబంధించి పదిహేను వందల టీవీ ఎపిసోడ్స్లో కనిపించి ఒక రికార్డ్ సృష్టించారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఆడపిల్లలను సంరక్షించాలంటూ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్కి రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రసార భారతి నుంచి అలాగే యూనిసెఫ్ నుంచి ఆయనకు అవార్డు కూడా దక్కింది గత ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు జాంబిరెడ్డి క్రేజీ అంకిల్స్ విడుదలయ్యాయి ఇక ఈ ఏడాది గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో సినిమాలో కూడా రఘు కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించి వారూ గ్రీన్ మెట్రోస్ హరితవనం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు